Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మీద టీడీపీ లక్ష్య మంత్రం, జనం నమ్మకపోయినా అదే వృధా. వైసీపీ అధినేత జగన్ మీద టీడీపీ ఎప్పుడూ చాలా బిగ్ వేవ్లోనే ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా, జనాలు నమ్ముతారా అన్నది సైతం పక్కన పెట్టి ఘాటు విమర్శలు చేస్తూనే ఉంటుంది. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆయన మీద సిబిఐ కేసులు పడ్డాయి. దానికి కాంగ్రెస్తో పాటు టీడీపీ కూడా కారణం. ఈ రెండు పార్టీలు కలిసే కోర్టుకి వెళ్ళాయని జగన్ చాలాసార్లు ఆరోపించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టుకున్నారు, అది కూడా తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అని టీడీపీయే కాంగ్రెస్ కంటే స్ట్రాంగ్గా ఆరోపణలు చేసింది. అంతేకాదు, లక్ష కోట్ల రూపాయలు జగన్ వెనకేసుకున్నారు అని, అదంతా సర్కార్ని అడ్డం పెట్టుకునే అని కూడా కామెంట్స్ చేసింది. అయితే లక్ష కోట్లు ఎలా లెక్క పెట్టారంటే దానికి లాజిక్ అయితే లేదు, కానీ అది పెద్ద నెంబర్గా ఉంటుందని వేశారని కూడా చెప్పుకున్నారు. ఎందుకంటే ఈ కేసుని పూర్తిగా దర్యాప్తు చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా అంత పెద్ద మొత్తం అయితే లేదని అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అన్నీ కలిపి 1300 కోట్ల మేరకే ఉన్నాయని కూడా అంటూ వచ్చారు. సరే, లక్ష కోట్లు అంటూ 2014 ఎన్నికల దాకా టీడీపీ విమర్శించినా అది జనంలో అయితే వర్కౌట్ కాలేదు. దానికి రీజన్లు ఉన్నాయి. జనాలు అవినీతిని చూసి ఓట్లు వేయకుండా మానేసే విధానం అప్పటికే మారింది. వారు చూసేది తమకిచ్చే హామీలేంటి, తమకు నేరుగా దక్కే లబ్ధి ఏంటి అని మాత్రమే చూస్తున్నారు. అలా టీడీపీ 2014లో పొత్తులతో గెలిచిన 2019లో మాత్రం వైసీపీకి పట్టం కట్టారు జనాలు. ఆ మీదట లక్ష కోట్ల ఆరోపణలను టీడీపీ మానుకుందని అంటున్నారు. అయితే లేటెస్ట్గా ప్రకాశం బ్యారేజీకి అడ్డంగా వచ్చిన భారీ బోట్లు వైసీపీవే అని, ఆ విధంగా గేట్లు విరగ్గొట్టి లక్ష మంది జనాలను జగన్ నీళ్లలో ముంచాలని చూశారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ నోట కూడా అదే మాట వచ్చింది. జగన్ లక్ష మందిని పొట్టన పెట్టుకోవాలని చూశారని వర్మ ఆరోపించారు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా లక్ష నెంబరే వచ్చింది. జగన్ మీద భారీ ఆరోపణలు చేయాలనుకున్నప్పుడు ఆ పెద్ద నెంబర్ ఉండాల్సిందే అని అనుకుంటున్నారు ఏమో తెలియదు, కానీ లక్ష మాత్రం కామన్ అవుతోంది. అయితే ఈ బోట్ల వ్యవహారం కూడా తర్కానికి అందనిదిగా ఉంది. పడవలకు రంగులు ఉన్నాయనో మరో మాటనో చెప్పి అది వైసీపీ పని అని టీడీపీ ఆరోపణలు చేసినా వాటికి ఆధారాలు పక్కాగా చూపిస్తేనే జనాలు నమ్ముతారు, లేకపోతే అవి గాలి ఆరోపణలుగా తేలిపోతాయి. ఏది ఏమైనా జగన్కి గురిపెట్టి లక్ష్యంతో కొట్టాలనుకుంటే ఆ లక్ష్యం మాత్రం తప్పుతోందని అంటున్నారు. దానికి కారణం అతిగా వ్యవహారాలు ఉంటే అవి జనాలకు కూడా వావరై ఎక్కేది ఉండదనే అంటున్నారు. చూడాలి మరి జగన్కి లక్ష్యకు ఉన్న బంధమేంటో, టీడీపీ మరిన్ని లక్షలు తెచ్చి జగన్ నెత్తిన పోస్తుందో.